नमस्ते वेलकम टू वीफाइ न्यूज लीडर वीफाइ न्यूज लीडर कांग्रेस पार्टी स्पोक्स पर्सन अयोध्या वर्मन तो उन्नारु सो राहुल गांधी रागुतो टीआरएस पार्टी को ए रकम भय मोदी वारे माटा सर नमस्ते सो राहुल गांधी रागुतो असल अनएक्सपेक्टेड मेंबर्स सर सो मेरे एक्सपेक्ट अंतमंदर తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రజలను మోసం చేసింది. అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా రైతులు నిరుద్యోగులు యువత వీళ్ళందరూ కూడా కేసీఆర్ మీద టీఆర్ఎస్ మీద కేసీఆర్ పరిపాలన మీద తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఈ సమయంలో వాళ్ళ వైపు ప్రజా వాళ్ళ తరపున నిలబడి గట్టిగా కొట్లాడారు ప్రభుత్వం మీద టీఆర్ఎస్ మీద ఎవరు గట్టిగా నిలబడి కొట్లాడతారు అని చూస్తున్నారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ గారు రావడం వాళ్ళల్లో ఆశను రేకెత్తించింది. ప్రజలు మాకు ఒక నాయకుడు అండగా ఉంటాడు భరోసా కల్పించిండు భరోసా కల్పించే నాయకుడు ఉంటాడు అనుకున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా తరలి వస్తారని మేము ముందుగా ఊహించిన అంచనాలకు మించి కూడా ప్రజలు వచ్చారు. తెలిసిన విషయం ఏంది కేటీఆర్ గారు రాజకీయ నాయకులు టూరిజం కోసం వస్తుంటారు ఇదొక కేసీ కేటీఆర్ అనే నాయకుడు అతని పరిపక్వ నాయకుడు ఆయన ట్విట్టర్ లో ఎక్కువ ప్రజల్లో తక్కువ ఒక మెసేజ్ పెట్టి ట్విట్టర్ లో పెడుతున్నాడు. ఇవాళ ప్రజల సమస్యలు తీసుకుందామని కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా టీపీసీసీ నుంచి వచ్చే మెసేజ్లు కూడా చూడకుండా బ్లాక్ చేయగలిగినంత పిరికూడైనా ఆయన మాట్లాడిన దానికి టూరిస్ట్ అంటే నిన్న ఆయన వరంగల్ పోయినట్టుండు నిన్న పరకాల ఇవాళ పరకాల పోతున్నట్టున్నాడు. మరి పరకాలనే ఉంటారు ఎందుకుంటాడు హైదరాబాద్ అనుకుంటున్నాడు పరకాలకి టూరిస్ట్ మంత్ర తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ రోజు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు దాదాపు 17-18 రోజుల నుంచి హైదరాబాద్ రాలే ఆయన ఉండేది ఫామ్ హౌస్ లో మరి ఆయన ఏమనాలి మరి టూరిస్ట్ల ఫామ్ హౌస్ లో ఎక్కువ సెక్రటరీలు తక్కువ అసలు లేనది రాను కదా కేసీఆర్ ఏమనాలి మరి అందుకని అర్థం లేని మాటలు పనికి రాని మాటలు ఏం మాట్లాడాలో తెలియదు. టూరిస్ట్ ముఖ్యమంత్రి అన్న లేకపోతే టూరిస్ట్ మంత్రి అన్న లేకపోతే వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు ఇలా సిరిసిల్లకి ఎన్నేం లేకపోక ఆయన సొంత కాన్స్టెన్సీ లో పోయే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలు ఎక్కడ పోయినా వాళ్ళ మీద తిరగబడుతున్నారు. ఇవో ఇక్కడ నిన్న టూర్ ఉంటే ఏదైనా మంత్రి టూర్ ఉంటే ఇక్కడ మంత్రి హరీష్ గారు తర్వాత కేటీఆర్ గారు కానీ హరీష్ మన సీఎం కేసీఆర్ గారు కానీ ఇక్కడ టూర్ పెట్టుకుంటే ప్రజలని లేకపోతే ఉద్యమకారులను ప్రశ్నిస్తారేమోనని భయం ఎవరైతే ప్రశ్నించగలరనుకున్నారో వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళు అడుగు బయట పెట్టే పరిస్థితులు లేవు. అంటే టీఆర్ఎస్ మీద కానీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల మీద కానీ మంత్రుల మీద కానీ ప్రభుత్వంలో ఉన్నవారి మీద కానీ ఎంత అసంతృప్తి ఉంది అనేది దీనికి నిదర్శనం. ఎవరైనప్పుడు ప్రజల గురించి ఎన్నికైనా మంత్రి ప్రజల ద్వారా ఎన్నికైనా ఆయన ప్రజలు తిరగాలి. ప్రజలు తిరగడానికి కూడా ముందు అరెస్టులు చేస్తే తప్ప కొంతమంది జైల్లో వెళ్తే తప్ప ఈయన అడుగు బయట పెట్టారని పరిస్థితి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్న అర్థం ఉంటుందా అంటే వాళ్ళనాలి అసలు టూరిస్ట్ మంత్రులను వాళ్ళనాలి. రాహుల్ గాంధీ దేశానికి నాయకుడు ఒక గొప్ప లెగసీ ఉన్న కుటుంబానికి వారసుడు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో నుంచి మొదలు పెడితే తెలంగాణ ఏర్పాటు అయ్యేవాక కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నో మంచి పనులల్ల వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఒక గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట నిలబెట్టుకోగిన కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కు కాంగ్రెస్ నాయకత్వంలో ఆ వారసత్వం కుటుంబం గాంధీ ఇందిరాగాంధీ మనమడిగా నెహ్రూ గారి మనమడిగా రాహుల్ గాంధీ గారి కొడుగ్గా రాహుల్ గాంధీ గారి స్థాయి ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడేకముందో అంతకంటే ముందు నిజంగా మీరు ఒకసారి చూడాలి మనం ఇంకో మాట నొట్టేం జనపద కాదు తెలంగాణ జనపదం అని. అవును తెలంగాణ జనపదం కాబట్టి తెలంగాణలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఆదరిస్తారనే విశ్వాసంతో మేము ఉన్నాం. నిజంగానే ఒకవేళ నిజంగా టూరిస్ట్ ముఖ్యమంత్రి అనుకో మేము ప్రజలకు ఏదో చెప్తున్నాం మీకు ఎందుకు భయపడుతున్నాం ఎందుకు ప్యానిక్ ఎందుకు ప్యానిక్ ఎందుకు భయమే కాదు ఉరికిపోతున్నారు ఎందుకు నిజంగా మీకేం మేము ప్రజలు మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నమ్మేటట్లేదు అనుకో ఎందుకు ఉరికిపోతున్నారు మంత్రులు ఎక్కడికక్కడ భూకంపం ముందు ఎలుకలు బయటకు పరుగుతుంటే పిచ్చి పిచ్చిగా అట్లనే ఈ మంత్రులంతా భూకంపం ముందు మా ఎలుకలు పిల్లులు ఆవులు కొన్ని వాటి కుక్కలు ఇవన్నీ మురుగుతుంటాయి విచిత్రంగా వ్యవహరిస్తుంటాయి. ఎప్పుడైతే వాళ్ళు రాహుల్ గాంధీ గారి టూర్ మొదలైందో అప్పటి నుంచి వచ్చిపోయినాక కూడా వాళ్ళు ఆ విచిత్ర ప్రవర్తనతో అలమాగమవుతున్నట్టు కనపడుతున్నారు. అది ప్రజలంగా ఉంటున్నారు మనమాడు కాదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ అనేది రైతుల్లో చాలా భరోసాను కల్పించింది నమ్మకాన్ని కల్పించింది. మాకు కాంగ్రెస్ పార్టీ అయితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతుల సమస్యలు పరిష్కారం అయితే అని వాళ్ళు చాలా విశ్వాసంతో ఉన్నారు. ప్రజల ఆదరణ చూసిన తర్వాతనే టీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారు. మీరు చూడండి ఒక్కొక్క మంత్రి కాదు ఒక్కసారిగా మంత్రి హరీష్ రావు మాట్లాడతాడు కేటీఆర్ మాట్లాడతాడు నిరంజన్ రెడ్డి దయాకర్ రావు తలసాని ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ కూడా అనని వాళ్ళ ముందు తీసుకొచ్చి ఇలా బయట మాట్లాడుతున్నారు. దాన్ని ఆ భయంగా ఏమన్నా సో ఇప్పుడు
రుణమాఫీ అనేది ఏకకాలంలో సాధ్యమవుతుందా? ఇప్పుడు మనము మీరు ఒకసారి చూడండి, 2004 ముందు ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ మొత్తం అసమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ సాధ్యమా అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అందరూ అడిగారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చింది. తర్వాత రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అంటే దాదాపు దేశవ్యాప్తంగా 120,000 కోట్ల రూపాయల రుణమాఫీని ఏకకాలంగా ఒకటేసారి ఇట్లా వాయిదాలు కిస్తులు మిత్తులు కట్టుకోవాలి వన్ ఎట్ ఏ టైం ఒకటేసారి అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసింది. సాధ్యం కలదా? తెలంగాణ సాధ్యమా అనుకున్నారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదా? భారతదేశానికి స్వతంత్రం సాధ్యమా అనుకున్నారు, భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ ఒక రుణమాఫీని మాఫీ అమలు చేయలేదా? తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇవాళ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీ గారు ఏం చేశారో మనం చూసినాం. మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా సోనియా గాంధీ గారి కమిట్మెంట్ వల్ల, అంకిత భావం వల్ల, ఇచ్చిన మాటకు నిలబడి ఉండాలి అనే చిత్తశుద్ధి వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. దాన్ని ఆ సాకును చూసుకొని తెలంగాణ ప్రజల్ని ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఇలా కేసీఆర్ మోసమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్న ఏ హామీలు ఇచ్చిందో ఎక్కడెక్కడ పోయిందో మనకు తెలుసు. మొదటి హామీ ఏంది? తెలంగాణకు వస్తే దళితుడు ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు, దళితుడు ముఖ్యమంత్రి చేయకుండా తలకాయ కోసుకుంటా అని మనం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్నారు. కానీ జరిగింది ఏంది? ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన కొడుకును మంత్రం చేసిండు, అల్లుని మంత్రం చేసిండు, బిడ్డను ఎంపీని చేసిండు. బిడ్డ ఎంపీగా ఓడిపోతే ఓడిపోయిన తెల్లారు ఎమ్మెల్సీని చేస్తాడు, చంద్రశేఖర్ మనకు సంతోషాన్ని తీసుకొచ్చి ఎంపీని చేస్తాడు. అంటే మన పదవే వద్దన్నోడు తను కాదు, తన కుటుంబం అంతా కూడా ఇలా పదవుల్లో ఉండే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ అనేది వాళ్ళ కుటుంబం కోసం తెలంగాణ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రజలు నిరుద్యోగంతో, మనం వచ్చి తెలంగాణ వచ్చినప్పుడు మన ముఖ్యమైన మూడు నినాదం నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు రేవు కాళేశ్వరం పేరు చెప్పి దోపిడీ, నిధులు అంతకంటే ముందు ఏం చెప్పేది నిధులు అంటే ఈ మొత్తం సమైక్య రాష్ట్రంలో ఏ కాంట్రాక్టర్ అయినా ఆంధ్రోడే అనేది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మేఘకృష్ణారెడ్డికి అదే కాంట్రాక్టర్ వస్తుంది. మేఘకృష్ణారెడ్డి తెలంగాణ ఆంధ్రను సత్యం రామలింగారి కొడుకు తేజ ఉన్నాడు. ఇవాళ మిషన్ భగీరథ మొత్తం తేజకి చెందిన కంపెనీలనే పైప్ కంపెనీలోనే పైప్ లైన్ మిషన్ భగీరథ పైప్ లైన్ ఉన్నారు. ఆయన కోసమే మిషన్ భగీరథ స్కీమ్ పెట్టిండ్రు. ఇవన్నీ నిజం కదా? మరి తెలంగాణలో ఒక కాంట్రాక్టర్ లేరా? తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరు, తెలంగాణలో పనిచేస్తూ లేరు, తెలంగాణ ఐఏఎస్ లేరు, చీఫ్ సెక్రటరీ లేరు. చూడండి, మీరు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు విరిగింది ఏంటంటే ఒక కేసీఆర్ కుటుంబానికి వచ్చింది. తెలంగాణ కేసీఆర్ కుటుంబం కోసం వచ్చినట్టు ముందు మనం ఒకసారి మొన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు మాట్లాడితే తెలంగాణకు ప్రజాస్వామికంగా ఎన్నికైన ముఖ్యమంత్రి లేడు, రాజుగా నియంతగా పరిపాలించే కేసీఆర్ ఉన్నాడు. రాచరికంలో ప్రజల అభిప్రాయాలు వినరు, వాళ్ళు చెప్పింది చేస్తారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల గుండె చప్పుడు ఇండి విని వాళ్ళ కష్టమేందో తెలుసుకొని తీర్చుతారు, తీర్చడానికి ప్రయత్నం అని చేస్తారు. కనీసం ఇక్కడ వినే ప్రయత్నం కూడా లేదు. అందుకని ఇంకో విషయమా, ఏదైతే రాహుల్ గాంధీ గారు అన్నారు పొత్తు కొరుకునే వాళ్ళు వెళ్ళిపోవచ్చు పార్టీ నుంచి అని చెప్పి, ఏమన్నా అనుకున్నారా సరే పొత్తు కూడదామని చెప్పేసి? ఆ ప్రస్తావనే లేదు. కాకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న చిన్న అంతర్గత అభిప్రాయ వైరుధ్యాలను, అంటే రాజకీయ పార్టీ అంటేనే వైరుధ్యాలు, అందరు విభిన్న అభిప్రాయాలు, మీ ఆలోచన నా ఆలోచన ఒక రకంగా ఉండాలని లేదు, కానీ విభిన్న అభిప్రాయాలు ఉన్న వ్యక్తుల సముదాయం పార్టీ అవుతుంది. ఈ సమయంలో ఒక పార్టీలో ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలు సహజం, ఒక అంశం మీద లేకపోతే ఒక విధానం మీద రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. దాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నం చేస్తున్నది. దాన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి, వాళ్ళిద్దరు కలిసి అంటే అండర్స్టాండింగ్తో ఉండి, వాళ్ళిద్దరు లోపాయకారి ఒప్పందంతో నువ్వు నన్ను తిట్టినట్టు చేయి, నేను నిన్ను తిట్టినట్టు చేస్తా అని చెప్పి ఒకరికొకరు సహకరించుకునే ప్రయత్నం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను దెబ్బతీయాలని కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలకి సమాధానమే ఈ మాట చెప్పాల్సి వస్తుంది. సో ఇంకొకటి షర్మిల కూడా రావడం జరిగింది సార్, దాంతో పాటు ఏమైనా ఛాన్సెస్ జరిగే ఓడిపోయే ఛాన్సెస్? షర్మిలకు తెలంగాణతో ఏం సంబంధం అమ్మా? ఏమైనా ఉంటది, అందరూ కొట్లాడుకోవాలి. తెలంగాణ ప్రజలు ఎప్పుడు అస్సలు ఉండవు. తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లోలు. మీరు చూడండి, అంటే ఇప్పుడు కేసీఆర్ ముఖం చూడాలంటే తెలంగాణ ప్రజలు ఇష్టపడతలేరు, కేసీఆర్ ను అసహించుకుంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ ను, కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుండి రాజకీయంగా తరిమేయాలని తెలంగాణ ప్రజలు స్థిర నిర్ణయానికి వచ్చారు. ఈ సమయంలో ఓటు డివిజన్ అని కానీ
లేకపోతే ఏదో దానికి ఉద్యోగం వల్ల లేకపోతే ఇంకేదైనా బాగు ఉద్యోగ అంశాలను రెచ్చగొట్టి లాభపడతాం అనుకుంటే ఇక చెల్లదు. అవన్నీ అయిపోయినాయి. ఏం చేయాలి నన్ను చేసింది. ఇంకా తెలంగాణ, ఇంకా తెలంగాణను దోపిడీ చేసుకోవడానికి కేసీఆర్కు ఏం మిగలే. తెలంగాణను ఎంత దోపిడీ చేయాలనుకున్నా అంత దోపిడీ చేసిండు. ఆ దోపిడీ నుంచి ఆ దోపిడీ దోపిడీ వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం కష్టం సుఖం అన్ని అర్థమైంది. ఈ సమయంలో తెలంగాణ ప్రజలని ఎవరు మభ్యపెట్టలేరు. తెలంగాణ ప్రజల్ని ఇప్పుడు ఈసారి ఎవరు అర్థం చేసి చేయాలని మేము గట్టి విశ్వాసంతో ఉన్నాం. నేను కానీ ఎక్కడ లేని పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకొని వచ్చింది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఇన్ని పథకాలు వచ్చినాయని అసలు అంటున్నారు సార్. చూడమ్మా, ఏ పథకం కొత్త చెప్పు మీరు. మీకు ఏ పథకం కొత్త అనిపిస్తుంది? రైతు బంధు. సరే చెప్తా, రైతు బంధు. అంతకంటే ముందు ఒక రైతుకు విత్తన సబ్సిడీ నుంచి మొదలు పెడితే, విత్తనాలకు సబ్సిడీ, ఎరువులకు సబ్సిడీ, తర్వాత క్రిమి సంహారక మందు ఫర్టిలైజర్స్ వాటికి సబ్సిడీ, వ్యవసాయ పరికరాలకు పనిముట్లకు సబ్సిడీ, మొత్తం ఏట దాదాపు 7-8 వేల రూపాయల వచ్చేదాన్ని తీసుకొచ్చి అన్ని అవన్నీ మాకు తీసి ఎత్తేసి కేవలం ఒక రైతు బంధు అని తన రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నాడు. ఇది తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది. మనము ఏమంటే, మనం అడక తింటే కడుగుంటామా? మన చేతుల పంట పండాలే మనం చేసుకోవాలి. అట్లనే కేసీఆర్ ఇచ్చే రైతు బంధుకు తెలంగాణ రైతులు ఏమీ ఆశపడతలేరు. తెలంగాణ ప్రజలు మీరు సామాన్యంగానే చూడండి, తెలంగాణ ప్రజలు క్లియర్ కట్గా కేసీఆర్ మోసం అర్థమైంది. కేసీఆర్ను మేము తరిమి కొట్టే రోజు వచ్చింది. రైతులను మోసం చేసే దాంట్లో ఒకటే కాదు, ఇవాళ ఇతర పొడులు ఆహార ధాన్యాలు ఉన్నాయి. 1960 రూపాయలు 1980 రూపాయల దాకా మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా నువ్వు రైతు బంధు ఇస్తే ఏమవుతుంది? నువ్వు 1 క్వింటల్ పైసలు ఇస్తావు. అందుకనే మేము అన్ని రకాలుగా ఆలోచించి రైతులకు రైతులు పండించిన పంటను వరితో సహా ప్రతి పంటకు ఒక మద్దతు ధరను, గిట్టుబాటు ధరను మేము ప్రకటించినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే క్వింటల్ ఒడ్లను 2500 రూపాయలు కొంటామని చాలా స్పష్టంగా చెప్పినాం. 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం క్లియర్ కట్గా లోన్స్ను వేవ్ చేస్తారు. ఎందుకంటే రైతును ఆదుకోవాల్సిన అవసరం దేశంలో ఉంది. రైతును ప్రతి రంగం రైతును దోపిడీ చేస్తున్నది. రైతును కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని ప్రకటించింది. ముఖ్యంగా ఇంకో ధరణి పేరు మీద రైతులను ఎంత ఇబ్బంది పెడుతుందో మనం చూస్తున్నాం. అందుకని ధరణిని ఎత్తేస్తామని, అంటే ఎందుకంటే మెరుగైన భూ రికార్డుల నిర్వహణ కోసం మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వీటన్నిటిని బట్టి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, చిత్తశుద్ధి ఉంటే వెర్ ఇస్ ది విల్ దెర్ ఇస్ ఎ వే అంటాం ఇంగ్లీష్లో. అంటే మనకు చిత్తశుద్ధి ఉంటే, మనకు చేయాలని తపన ఉంటే రైతులను ఆదుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ రైతులను అయోమయానికి గురి చేసి, రైతులను ఇబ్బంది పెడుతున్న టీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అంతా కలిసి రావాలని కూడా మేము కోరుతున్నాం. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో అయోధ్య గారి స్పోక్స్ పర్సన్ ఆయన ఉంటారు, అంటే ఇక్కడ నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఉందంట. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. ఆయన సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళ కోరికలు సహజం, కోరికలు ఉండడం తప్పు కాదు. ఎవరు చేసినా రాజకీయాలలో ఏదో కావాలనే కోరిక ఉంటుంది. దాంతోపాటు ప్రజలకు దగ్గరగా, ప్రజలకు అందుబాటులో ఉంటూ వీలైనంత వరకు ప్రజల సమస్యలు పరిష్కరించాలనే కోరికతోనే ఉంటారు ఎవరు చేసినా. అయితే కోరికలు, నా కోరికలు నాకుంటే జనరల్గా ఇప్పుడు ఏం చెప్పినా, నేను ఏం చెప్పినా ఇప్పుడు బయటకు చెప్పేదానికంటే కూడా నా కోరికలు ఏమనుంటే పార్టీ అధ్యక్షులకే చెప్తే పార్టీ అధ్యక్షులు డైరెక్ట్గా వింటారు. రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. నాకుంటే కోరికలు లేవని కాదు, కోరికలు ఉండకుండా ఉండవు. కానీ ఆ కోరికలు ఇప్పుడు నేను సరైన అప్రాప్రియేట్ ఫోరం మీద చెప్తే, అంటే ఏ ఫోరం మీద నా సమస్య పరిష్కారం అవుతుంది, ఎవరికి ఏం చెప్పుకుంటే నా సమస్య పరిష్కారం అవుతుంది, వాళ్ళకి చెప్పుకొని ఆ సమస్యను పరిష్కరిస్తారు అనుకున్న వాళ్ళకి చెప్పుకుంటాం. ఖచ్చితంగా నా కాన్ఫిడెన్స్తో ఉంది, నేను నాకు సరైన న్యాయమే జరుగుతుంది. ఏది చెప్పినా రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుని నేను కట్టుబడి ఉంటాను. కానీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో గొడవలు, సీనియర్లు జూనియర్లు ఇవే గొడవలు నడుస్తుంటాయి కదా సార్, మీలో మీకు ఏం లేదు అసలు? ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాదమ్మా, అన్ని పార్టీలు ఉంటాయి రాజకీయాలలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. బయట కూడా బయటపడమే కాదు, ఎందుకు బయటపడలేదు? ఇప్పుడు మీరు టీఆర్ఎస్ లో తీసుకోండి, ఖమ్మంలో ఏ ఇద్దరు నాయకులు అయినా మంచిగా ఉంటా. రంగారెడ్డిలో మనం చూసినాగా తాండూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డికి, రోహిత్ రెడ్డికి చూసినామా? ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కావలుచుకుమంటూ మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ. ఇద్దరి మధ్యన వైరుధ్యాలు లేవా? హరీష్ రావుకి కేటీఆర్కి, కేటీఆర్కి సంతోష్కి, సంతోష్కి కవితకి, వీళ్ళ మధ్యన అంతర్గత విభేదాలు లేవా? వీళ్ళ మనుషులు వాళ్ళ మనుషులు వీళ్ళని వేధిస్తలేరా? చెప్పనండి. అవి కడుపులో కత్తులు పెట్టుకుని వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, మా ఊళ్ళో ఒకవేళ ఇబ్బంది ఉందని కూడా చెప్పుకుంటారు. అందులో పెద్ద విషయం రాజకీయాలలో స్టాలిన్ ఒక మాట చెప్తాడు, మనుషులు లేదంటే ఏ సమాజంలోనైనా ఒక సమూహంలోనైనా భిన్నాభిప్రాయాలు అత్యంత సహజం. భిన్నాభిప్రాయాలు లేని సమాజం, సమూహం శ్మశానంతో సమానం అంటాడు స్టాలిన్.
అంటే అర్థమైంది అంటే మనుషులు తన జీవించే క్రమంలో చాలా అభిప్రాయాలు ఎవరు ఏ ఇద్దరు అభిప్రాయాలు ఒక రకంగా ఉండాలని లేదు ఎవరు అభిప్రాయాలు చెప్తారు అయితే మేము ఒక విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నాం కాబట్టి చిన్న రాహుల్ గాంధీ గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పిండ్రు మీడియాకి అంతర్గత అంశాలు లేదంటే పార్టీకి నష్టం కలిగించే ఏ అంశాలైనా ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తామన్నారు బయట నుంచి పంపేస్తామన్నారు టీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడితే టీఆర్ఎస్కి వెళ్ళిపోవచ్చు మీరు బీజేపీలకు అనుకూలంగా మాట్లాడితే బీజేపీకి వెళ్ళిపోవచ్చు మీకేమైనా కష్టాలు ఉన్నాయంటే లోపల చెప్పుకోవచ్చు నేను అనుకుంటున్నాను నా కోరిక ఉంది నేను పార్టీ అధ్యక్షుడు చెప్పుకుంటాను పార్టీ అంతర్గత అంశాలు బయట చెప్పడం అనేది రాజకీయాలకు లక్షణం రాజకీయ లక్షణం కాదు పద్ధతి కూడా కాదు దానివల్ల పార్టీకి నష్టం అవుతుంది మనం ఏ పార్టీలోనో ఆ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులు అందరి మీద ఉంది అదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు నాకు తెలిసి ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలో మీకు అంతర్గత అంశాల గురించి మీకు ఎవరితో ఎవరు మాట్లాడే అవకాశం ఉండదని మీకు విశ్వాసంతో మేము ఉన్నాం ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మరి ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలో అట్లా సీఎం అభ్యర్థి ఉండదమ్మా మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పార్టీ గుర్తు చేయి గుర్తు మీదనే పోతారు ఆ తర్వాత అది పార్టీ కనుక సంపూర్ణమైన మెజారిటీ వస్తే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అప్పుడు ఎమ్మెల్యేలు కలిసి నిర్ణయం తీసుకుంటారు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని ఆ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆ నిర్ణయం తెలంగాణకి ఏది మంచిది ఇచ్చాడు నిర్ణయం తీసుకుంటారు ఇవాళ నేను ముఖ్యమంత్రి అని ఎవరు అనుకున్నా కూడా సరికాదు ఉంటాయి కోరికలు అందరికీ ఉంటాయి తప్పలేదు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కోరికలు లేకుండా ఉండడానికి సన్యాసులు అన్నది శంకర్గిరి మఠం కాదు సహజంగానే కోరికలు ఉంటాయి తప్పేం లేదు కదా ఎవరి అభిప్రాయాలు ఎవరి కోరికలు ఎలాగుంటాయి అందరు కూడా సమిష్టిగా పనిచేసి వాళ్ళ స్థాయికి బట్టి లేకపోతే అవకాశాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అవకాశాలు వస్తుంటాయి ఆ అవకాశాల మేరకు పనిచేయాల్సి వస్తుంది అంతే తప్ప నేను ముఖ్యమంత్రిని నేను మంత్రిని లేకపోతే నేను ఇది అది నేను అది అనుకుంటే పనిచేయదు ఆ టైంకి వస్తుంది ఆ టైం ప్రకారం పనిచేసుకుంటే పోతే కష్టం చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సరైన సమయంలో సరైన ఫలితం ఉంటుందని నేను రాహుల్ గాంధీ కూడా చెప్పాను ఆ విశ్వాసంతో పనిచేసుకుంటా పోతాం వంద శాతం కంఫర్ట్ మెజారిటీతో అధికారంలోకి వస్తాం అంటే తెలంగాణలో ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తే కంఫర్ట్ జోన్లోకి ఉంటామో అంత మంచిగా వస్తాయి దాంట్లో ఏ అనుమానం ఎవరికి అక్కర్లేదు ఎందుకు అంటే ఇవాళ మనం చూస్తున్నప్పుడు ఒక ట్రాన్సిషన్ పీరియడ్ తెలంగాణ వచ్చిన తర్వాత 8 ఏళ్ళకు కూడా ఇవాళ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు వస్తున్నాయి తెలంగాణ తెచ్చుకుని ఆత్మహత్యలు తీసుకున్న తర్వాత తెలంగాణ రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో చూడాలని కాదు కదా తెలంగాణలో ఆత్మహత్యలు లేని సమాజం తెలంగాణలో ఆత్మహత్యలు నిరుద్యోగుల ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రంగా చూడదలుచుకున్నాం మరి ఆ పరిస్థితి ఉండాలి కదా ఎందుకు ఇవాళ కూడా నాకు కేసీఆర్ ఉద్యోగం ఇస్తాడు హరీష్ రావు గారు ఎక్కడైనా మేలుకో అని చెప్పి లెటర్లు పెట్టి ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి తెలంగాణ ఏర్పాటైన 8 ఏళ్ల తర్వాత ఉండడం ఎంత అవమానకరం తెలంగాణ సమాజానికి ఇంత చేతకంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఈ పరిస్థితుల్లో కూడా ఉద్యోగం కోసం లేకపోతే ఒడ్ల పంట రైతు అది పంటకు చేసిన అప్పుల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు చూడాల్సిన వస్తుందంటే ఎంత దారుణం ఈ ముఖ్యమంత్రికి ఏమో ప్రజల మీద ప్రజల రైతుల మీద ఎట్లాంటి సోయి లేదు రైతులు ఆత్మహత్యలను పట్టించుకోరు నిరుద్యోగుల బాధలను పట్టించుకోరు ఫామ్ హౌస్ ప్రశాంతంగా పురుషత్తుగా నిమ్మలుగా ఫరాకత్తుగా నిమ్మలంగా రిస్క్ తీసుకుంటారు మన రైతులు ఏమో ఆత్మహత్యలు చేసుకోవాలి తెలంగాణలో బీజేపీ అవసరమే లేదమ్మా తెలంగాణలో బీజేపీకి ఏముంటుంది ఎందుకు వస్తుంది ఏమవసరం తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ కాంగ్రెస్ తెలంగాణ ఇవాళ మనం ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణలో ఇవాళ మనం ఇంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా లేకపోతే ఇంత సంపన్న రాష్ట్రంగా తెలంగాణ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ముందు చూపు కారణం కాంగ్రెస్ పార్టీ అనుసరించిన స్ట్రాటజీ కారణం దాంతోపాటు బీజేపీ అనేది ఏ ముఖం పెట్టుకుంటూ ఎందుకు కొట్లాడుతుంది 60 రూపాయలు ఉన్న డీజిల్ పెట్రోల్ ధరను 120 రూపాయలు చేస్తున్నందుక ఓటేయమంటురా గ్యాస్ ధర 800 రూపాయలు ఉండే ఇవాళ మీకు తెలుసు కదా ఎంత ఉంది ఇవాళ రేటు ఇంకో 50 రూపాయలు పెరిగినట్టు ఉంది ఎంతో 22 ఇప్పుడు 300 అంటే రైతులు సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోతున్నది వాళ్ళ బతుకుండగానే వాళ్ళ రక్తానికి మంచి మన కీ వేలు అంటాం కదా మంచి ముఖ్యమైన నరానికి వాళ్ళు స్ట్రా చేసి తాగుతున్నారు రక్తాన్ని అంటే కేంద్ర ప్రభుత్వం అట్లే ఉంది రాష్ట్ర ప్రభుత్వం అట్లే ఉంది ఇలా వృద్ధి మన విద్యుత్ చూడండి తెలంగాణలో వాళ్ళ బిల్లులు ఎంత పెరిగినాయి చూడండి దాదాపు ప్రతి వినియోగదారుడికి 30% అదనంగా బిల్లు పెరిగింది అంటే 100 రూపాయలు ఉంటే 130 రూపాయలు కట్టాల్సి వస్తుంది ఇంతకుముందు 2000 కట్టుడు ఇలా 3000 కట్టాల్సి వస్తుంది ఎందుకు దారుణం సో మీది మీకుంటుంది సార్ మీ మేనిఫెస్టో నేను ఒక కాంగ్రెస్ పార్టీ నేను గెలిస్తే నేను ఇమ్మదని అయితే నేను ఇలా తీర్చిదిద్దాలని చెప్పి మీకు ఎలాంటి థాట్స్ ఉన్నాయి సార్ నాకు పర్సనల్ ఉత్తర పార్టీ పరంగా పర్సనల్గా నేను ఎప్పుడు కూడా ప్రజలతో కలిసి ఉండాలని కోరుకుంటా ప్రజల ఆపదలతో కోరుకుంటా నాకు ఈ షో ఆఫ్లు లేకపోతే ఇవేవి చెప్పుకొని 5 రూపాయలు పనిచేసిన 500 రూపాయలు చెప్పుకోవడం నాకు చేత కాదు
పనిద్వారా మనం గుర్తింపు పొందాలి. ప్రజలకు ఎట్లా దగ్గర ఉంటామంటే ఆ ప్రజలకు కష్టం రాకుండా ప్రతి కష్టాన్ని నా కుటుంబ కష్టంగా చూడగలిగిన పరిస్థితి నేను ఉండాలి. నాకు అది ఉంది, విల్ ఉంది. అందుకని ప్రత్యేకంగా నాకు వ్యక్తిగా నా కోరికలు చాలా ఉన్నాయి. వ్యక్తిగా కంటే నేను పార్టీ లైన్లో పనిచేసిన నాయకుడిని, పార్టీ చెప్పింది చేసే చేద్దామని ఆలోచనతో ఉన్నాను. తర్వాత పార్టీ మేనిఫెస్టోలో నీకు చాలా టైం ఉంది. ఎన్నికలు ఎన్నికల టైం ఇంత ముందు చెప్పడం కూడా సరైనది కాదు. కాకుండా రైతులు కష్టంలో ఉన్నారు. ఇప్పుడు రైతుల కష్టాల నుంచి మేము బయటపడతామనే భరోసా రైతుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ భరోసా ఇవ్వడం వల్ల రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకా 6 నెలలు 8 రోజులు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి బతుకులు మారుతాయని రైతులకు నమ్మకం ఇవ్వడం కోసం వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడేమి ఎన్నికలు లేవు, ఎన్నికల కోసం పెట్టింది కూడా కాదు. కాకుంటే ఇప్పటికిప్పుడు ఎందుకు పెట్టారు, మరి ఎన్నికలు లేవు కదా అని మీరు అడగవచ్చు. ఎందుకు అడుగుతున్నామంటే లేట్ చేయొద్దని. ఎందుకు ఎందుకు ఇవాళ కూడా తెలంగాణలో రోజుకు 3-4 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సగటున తెలంగాణ వచ్చిన తర్వాత రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్లలోనే 74,000 మందికి రైతు బీమా ఇచ్చినామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నది. 74,000 అంటే రైతు బీమాను ఎదుర్కొంటుంది, 60 ఏళ్ళ లోపలికి బీమా ఉంటుంది. అంతకంటే ఎక్కువ 60 ఏళ్ళు దాటారంటే బీమా ఉండదు. అంటే 60 ఏళ్ళ లోపు చచ్చిపోయిన 74,000 మంది, అవి ఆత్మహత్యలు కావచ్చు లేకపోతే ఇంకే రకమైన మరణాలైనా 4 ఏళ్ళలోనే 74 మంది చనిపోయింది అంటే ఆత్మహత్యలు ఉన్నాయి కదా. ఎందుకు అంత రైతుల్లో ఇంత అసహజ మరణాలు ఎందుకు వస్తున్నాయి? దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. బాధ్యత అధికారంలో ఉండలేదు కదా. అవి చెప్పకుండా రైతులకు ఏం చేస్తారో చెప్పకుండా ఏం చేస్తారో చెప్పాల్సిన అవసరం కూడా మీరు చేయాలి. ఇప్పుడు మీరు చేసే పరిస్థితులు ఉంది, అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న ఇంకా మాటలు చెప్పొద్దు. అధికారంలో ఉన్న ఆచరణలో చూపించాలి. మేము ఏం చేస్తున్నామో రైతులకు చేసి చూపించాలి. మీరు ఆత్మహత్యలను వెంటనే ఆపడానికి నువ్వు ఏం చేస్తావు అనే దాని మీకు స్పష్టమైన విధానం ఉండాలి, స్పష్టమైన ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి, ప్రభుత్వ పెద్దలకు ఉండాలి. అది లేకపోవడం వల్లనే ఇవాళ తెలంగాణలో ఆత్మహత్యలు అవుతున్నాయి. ఆత్మహత్యలను ఆపడానికి తెలంగాణ రైతులకు భరోసా కల్పించడానికి ముందుగానే చెప్పాల్సి వస్తుంది. అంటే 6 నెలలు కష్టాలను భరిస్తే మేము మా కష్టాలను తీర్తాయని నమ్మకం కలిగించాలి. సో ఫైనల్ గా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎలాంటి హోప్ ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా విశ్వాసంతో ఉన్నారమ్మా, మేము మనం భయపడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐక్యంగా ఉన్నారు, ఐక్యంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు మనం చెప్పాల్సింది ఏం లేదు. ఇప్పుడు కార్యకర్తలే ప్రజలకు చెప్పాలి, మనం అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరిస్తాము, రైతుల సమస్యలు పరిష్కరిస్తాము, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేదు, ఇతర ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామాలకు తీసుకొచ్చి చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తుంది. రైతుల పండించిన పంటను వడ్లనైతే 2500 రూపాయలకు ఉంటుంది. వడ్లను 2500 రూపాయలకు గిట్టుబాటు ధర ఇచ్చి తీసుకున్నాం, ప్రభుత్వమే తీసుకుంటుంది. దాంట్లో ఏమి ఇంకా మనకు అనుమానాలు మొహమాటాలు అక్కర్లేదు. ఇక అంటే నేరుగా రైతులు ఆదుకోవాలి. అట్లా భూమి లేని పేద రైతులకు కూడా రైతు బంధు రూపంలో ఇవ్వాలని ఆలోచిస్తుంది. దానికి క్రైటీరియా కూడా మేము తీసుకుని మీకు అర్థమైంది. ఇది మన ఉపాధి కోసం, ఉపాధి హామీ పనుల కోసం రిజిస్టర్ చేయించుకున్న ప్రతి వారికి వాళ్ళకు ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి కూడా మీకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా రైతులలో విశ్వాసాన్ని కల్పిస్తాయి. కాకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ మనం డిక్లరేషన్ తర్వాత రైతులకు మనం చేయనున్న పనులను ప్రజలకు విస్తృతంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఫైనల్ గా అధికార పార్టీకి ఎలాంటి సవాళ్లు ఇష్టపోతున్నారు సార్? మీరు అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీ విసిరాల్సిన అవసరం లేదమ్మా, ప్రజలే విసురుతున్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఎక్కడ పోయినా కూడా టీఆర్ఎస్ నాయకులు అంటే తరిమి కొడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి బాగా. ఒకటి, రెండోది టీఆర్ఎస్ నాయకుల మధ్యనే అంతర్గత వైరుధ్యాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఏ జిల్లా కన్నా వెళ్ళండి అమ్మా, మీరు ఏ జిల్లా కూతురు వెళ్ళండి, ఏ ఊరు కూతురు పోండి. అందులో ఏమైంది అంటే తెలంగాణ ఉద్యమంలో ఏనాడు జై తెలంగాణ అనని వ్యక్తులు కూడా ఇవాళ వచ్చి అధికారంలో చెలాయిస్తున్నారు. చూడండి మీరు ఒకసారి పలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమన్నాడు చూడండి ఒకసారి, కవితను జుట్టు పట్టి పగటి భోజనం తీర్చుకొచ్చి కొడతానని చెప్పింది. అట్లాంటి ఆయన ఎక్కడ ఉన్నాడు? నైనంపల్లి హనుమంతరావు అయితే తెలంగాణ ఉద్యమకారులను తరిమి కట్టెలతో కొట్టిండు, ఇవాళ ఎక్కడున్నాడు? అదే తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన మైనంపల్లి ఏమో అధికారంలో ఉన్నాడు. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కష్టపడి కొట్లాటలు చేసి అదే మైనంపల్లి హనుమంతరావు గారి చేతులు దెబ్బలు తిన్న వాళ్ళు వాళ్ళ మళ్ళీ సేమ్ రోడ్డు మీద వాడు ఉన్నారు. మంత్రి మల్లారెడ్డి అప్పటికి టీడీపీ ఎంపీ, ఇలా ఎక్కడున్నాడు? ఆఖరుకు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సభాపక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇలా టీఆర్ఎస్ మంత్రివర్గంలో ఉన్నాడు. అంటే టీడీపీ అనేది వాళ్ళకు తెలంగాణకు ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ అవుతుంది.
టీఆర్ఎస్ అనేది పూర్తిగా తెలంగాణ ద్రోహులతో నిండిన పార్టీ. తెలంగాణ ఉద్యమకారులు టీఆర్ఎస్తో లేరు, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్తో లేరు, తెలంగాణ నిరుద్యోగులు టీఆర్ఎస్తో లేరు. ఇవన్నీ టీఆర్ఎస్కి అర్థమైనాయి. అందుకని వాళ్ళకు మనం సవాల్ చేయాల్సిన పని లేదు. ఖచ్చితంగా ప్రజలే విసిస్తున్నారు, ప్రజల చేతుల్లోనే చావు దెబ్బ తింటారు. దాంట్లో ఏమనుమానం అక్కర్లేదు. దాన్ని మనం చూస్తాం హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎందుకు తరిమి తరిమి కొట్టారు మీకు తెలుసు, చూసినాం. ఎందుకు అంటే కేసీఆర్ను కేసీఆర్ కుటుంబాన్ని అసహించుకుంటున్నారు. దుబ్బాకలు కూడా ఓడిపోవడానికి కారణం ఏంది టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ను చూడడానికి ప్రజలు ఇష్టపడతలేరు. టీఆర్ఎస్ తెలంగాణలో ఇక దానికి భవిష్యత్తు లేదు. ఒకసారి టీఆర్ఎస్ కనుక ఓడిపోతే అది ప్రతిపక్ష పార్టీగా ఏ ఒక్క క్షణం కూడా బతకలేదు. అందుకని కాంగ్రెస్ కార్యకర్తలు కొంచెం కష్టపడితే, కొంచెం ఒంటి బిగునో పంటి బిగునో తన కొంచెం నొప్పి నొప్పి ఊచుకొని ఒక 6 నెలలు 7 ఏళ్ళు పనిచేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రైతులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, వికలాంగులకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఉపాధి పథకాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అమలు చేస్తుంది. అందుకని కాంగ్రెస్ మాత్రమే తెలంగాణకు ఏకైక ప్రత్యామ్నాయం, తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే శ్రీరామ రక్ష. ఆ రక్ష కవచంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, తెలంగాణను కడుపులో పెట్టి కాపాడుకుంటుంది. అయితే సార్ కదా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏదైతే వాళ్ళు ఊహించిన పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇస్తుందని అయితే వాళ్ళు గట్టిగా వ్యక్తం చేస్తున్నారు.